ప్రభుత్వాల సవరణను వ్యతిరేకిస్తూ రైతు కూలి వ్యవసాయ కార్మిక సంఘాలు ఉద్యమ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిర్మశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతను వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఐక్యంగా రైతాంగం ఉద్యమించి ఈ చట్టాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చేస్తున్న సవాళ్ళు వ్యతిరేకిస్తూ అలాగే ఇతర రైతాంగ సమస్యలపైన డిమాండ్లపైన ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభకు అధ్యక్షుడైనటువంటి నాగేశ్వరరావు గారికి, వేదిక ఉన్నటువంటి మన రైతు నాయకులు అప్పారెడ్డి గారు, వ్యవసాయ కార్యదర్శులు శ్రీవాసరావు గారు, ఎరుగుపడి అధ్యక్షరావు గారు, రామనగర్ సుబ్బారెడ్డి గారు, వీరందరూ తెలిసిన వారు కాబట్టి దేశంలో ముందుకు వస్తున్నటువంటి సమస్యలు, రైతాంగ సమస్యలు, వ్యవసాయ కార్మిక సమస్యలు, గ్రామీణ ప్రజల సమస్యలు, ఇతర వృత్తి కార్మిక సమస్యలు, కార్మిక సమస్యలు, అన్ని వర్గాల ప్రజల సమస్యలు కూడా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 2013 భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. 2013 భూసేకరణ చట్టం ఇప్పటి వరకు వచ్చిన చట్టాల్లో ఒక గొప్ప చట్టం. ఇది రైతులకే కాకుండా వ్యవసాయ కూలీలకి, అలాగే వృత్తిదారులకి, నిర్వాసితులకి అనేక హక్కులు కల్పిస్తుంది. 2013 యూపీఏ ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి చట్టాన్ని ఆనాటి ఎన్డీఏ లేదా బీజేపీ లేదా తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేశాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని మార్చడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశాయి. కేంద్రం, రాష్ట్రాలు తన ఇష్టానుసారం ఈ చట్టాన్ని మార్చుకోవచ్చని అవకాశం ఇచ్చింది. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని మారుస్తూ రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఈ చట్టం కానీ కొత్త చట్టం అంటే సవరణ చట్టం కానీ అమల్లోకి వస్తే రైతులకి ఏమాత్రం హక్కులుండవు, కూలీలకు ఏ హక్కులుండవు, నిర్వాసితులకు ఏ హక్కులుండవు, హక్కులన్నీ కూడా కలెక్టర్ చేతులకు వెళ్ళిపోతాయి. కలెక్టర్లు అనేటువంటి వాళ్ళు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా ఉన్నారు. వీళ్ళు రైతుల గురించి ఆలోచించట్లేదు, కూలీల గురించి ఆలోచించట్లేదు, కేవలం పెట్టుబడిదారులు, పరిశ్రమాధిపతుల కోసమే ఆలోచిస్తున్నారు. వేలాది ఎకరాలు రైతుల దగ్గర లాక్కుని పెట్టుబడిదారులు అప్పచెప్తున్నారు. కానీ ఇదే జరిగితే మాత్రం పచ్చని పంటలు పండేటువంటి కోస్తాలు ఉండేటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా పెట్టుబడిదారులకు పోతాయి. ఉదాహరణకి ఇప్పటికే ఎస్సీజెడ్ పేరు మీదుగా 10,000 ఎకరాలని రైతుల దగ్గర నుంచి ఆ కారు చౌకగా తీసుకుని పెట్టుబడిదారులకు అప్పచెప్పారు. కానీ ఒక్క పరిశ్రమ రాలేదు, కానీ పరిశ్రమలు పెట్టడం లేదు, తిరిగి రైతులకు భూములు ఇవ్వట్లేదు. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, ఒకవేళ పరిశ్రమలు కానీ భూములు తీసుకుని పరిశ్రమలు రాకపోతే తిరిగి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రైతులకే భూములు ఇవ్వాలని ఉంది. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అయితే అలాంటి హక్కులు ఉండవు. కాబట్టి 2013 భూసేకరణ చట్ట సవరణని మేము రైతు వ్యవసాయ కార్మిక కౌల రైతు సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో అదే అమలు చేయాలని కోరుతున్నాం. అలా అమలు చేయకుండా ఈ సవరణను రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నేర్పిస్తాం. రేపు 2019 ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని సరైన గురపడడం చెప్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. సెయింట్ ఆడమ్స్ సెయింట్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ అండ్ రతన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్ సెయింట్ ఆడమ్స్ RTC కాలనీ అండ్ రతన్స్ HB కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. Contact immediately.